స్థాలభాగంబు పైపరకు నావిరి బొట్టు కాముని కాల్చిన కన్నుగాగ కంఠమాలికలోని ఘననీల రత్నంబు కమనీయమగు మెడ కప్పుగాగ హారవల్లులురగ హారవల్లులు కాగ బాలలీల ప్రౌఢ బాలకుండు శివుని పగిది నొప్పి శివునకును తనకును వేరులేమి తెలియ వెలయునట్లు అని ఆడుకుంటున్నటువంటి బాలకృష్ణుడు ఒంటి మీద మట్టి పోసుకుంటే నాకు విభూతి ధారణ చేసిన బాలశంకరుడు కనబడ్డాడు. ఆ చిన్ని కృష్ణుడి మెడలో అమ్మ నీల పతాక వేస్తే ఆ కాంతి కంఠానికి తగిలితే నాకు శ్రీకంఠుడై హాలాహల భక్షణం చేసినటువంటి బాలశివుడు కనపడ్డాడు. అమ్మ చిన్ని కృష్ణుడి మెడలో ముత్యాలహారం వేస్తే మెడలో హారవల్లులురగ హారవల్లులు కాగా సర్పమాలికలు ధరించినటువంటి బాలశంకరుడు నాకు దర్శనమయ్యాడు. ఓ పోతన, శివుడికి కృష్ణుడికి భేదం లేదో అని నాకు కృష్ణుడు చెప్తున్నాడా అన్నట్టుగా ఈ భాగవతాన్ని ఆంధ్రీకరించి నేను బాలకృష్ణ లీలలు వర్ణిస్తున్నప్పుడు బాలకృష్ణుడు మా ఇద్దరి మధ్య భేదం లేదని నాకు బోధన చేసినట్టుగా కనపడింది అని పోతనగారు వ్రాసుకున్నారు భాగవతంలో. అలా ఒకనాడు కృష్ణుడు చేసిన ప్రతిజ్ఞని నెరవేర్చడానికి జగద్గురువై వచ్చినటువంటి పరమాద్భుతమైనటువంటి శివావతారమే శంకర భగవత్పాదులు. అందుకే త్యక్వా మౌనం వటబిటపినో మూలతో నిష్పతంతి శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూపా. ఒకనొకనాడు కైలాస పర్వతం మీద వటవృక్షం కింద చిన్ముద్ర పట్టి కూర్చుంటే మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతే వసదృషిగణైరామృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానంద రూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే. ఆయన ఏమీ మాట్లాడకుండా మౌన వ్యాఖ్యతో చిన్ముద్ర పట్టినంత మాత్రం చేత ఆశ్రయించి కూర్చున్నటువంటి సనక సనందనాదులకు అజ్ఞానము విచ్ఛిన్నమై ఏది తెలియాలో అది తెలియబడింది. కానీ కలియుగంలో అలా చిన్ముద్ర పడితే అర్థం చేసుకోగలిగినటువంటి శక్తి కలిగిన వారు ఎక్కువ మంది ఉండరని, గంగా స్నానానికి నేను వెళ్ళవలసి వస్తే నేను వెళ్ళడం కాకుండా గంగయే నా ఇంటి ముందుకొస్తే ఎలా ఉంటుందో, అలా ఒకనాడు కైలాస పర్వతం మీద కూర్చున్న దక్షిణామూర్తియే శంకర భగవత్పాదులై ఈ భూమి నాలుగు చెరగులా నడియాడారు. కర్మభూమి అయినటువంటి ఈ భారతదేశం అంతటినీ కూడా పర్యటించి మళ్ళీ వైదికమైనటువంటి ధర్మాన్ని పునరుద్ధరించి దానికి కలిగినటువంటి ఇబ్బందిని తొలగించినటువంటి పరమాద్భుతమైనటువంటి అవతారం శంకర భగవత్పాదుల యొక్క అవతారం. భవశంకర దేశిక మే శరణం అంటారు. వారు దేశికులు, దిశానిర్దేశం చేశారు. ఒక లక్ష్యాన్ని చేరుకోవాలి అంటే ప్రయాణం అటువైపుగా వెళ్ళవలసి ఉంటుంది. నేను కాశీ వెళ్ళాలి అంటే కాశీ ఎటుందో అటు ప్రయాణం చెయ్యాలి. ప్రయాణం చెయ్యడం ఒక్కటే ప్రధానంగా పెట్టుకుని కాశీ వైపు కాకుండా వేరొక వైపు, ఏ చెన్నై వైపో ప్రయాణం చేస్తే నేను కాశీ చేరను. ప్రయాణం కాదు ప్రధానం. ఏ దిశ వైపుకి వెళ్ళాలో లక్ష్యాన్ని చేరుకోవడానికి అటు వెళ్ళడం ప్రధానం. ఏ దిశలో ఆరాధన చెయ్యాలో, ఎలా ప్రవర్తించాలో, కర్మ మార్గం ఎలా ఉండాలో, పూజ ఎలా ఉండాలో, ధర్మం ఎలా ఉండాలో, ఏది ఎలా పట్టుకోవాలో, ఆఖరికి ప్రాతస్మరామి స్తోత్రం దగ్గర నుంచి ప్రస్థానత్రయానికి భాష్య గ్రంథాల వరకు ఇది అది అని లేకుండా పాతాళం నుంచి ఆకాశం వరకు సమస్తాన్ని 32 సంవత్సరములలో కప్పేసినటువంటి అపర త్రివిక్రమావతారం శంకర భగవత్పాదులు. ఇంత చేసి కూడా మహానుభావుడు, ఆయన యొక్క వినయం పరమాద్భుతం. త్రేతాయుగంలో రామచంద్రమూర్తి యొక్క వినయం ఎంత గొప్పదో, కలియుగంలో మళ్ళీ శంకర భగవత్పాదుల యొక్క వినయం అంత గొప్పది. పశుమాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పలయ విభో అంటారు శివానంద లహరిలో. శివ, నేను పశువుని, నువ్వు పశుపతివి, మన ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం ఇది. నీకు తెలియదా నేను పశువునని? స్వామి, నన్ను నువ్వు కాదా సంస్కరించవలసిందంటారు. నిజంగా శంకర భగవత్పాదుల ఆ స్థాయిని పొందింది. వారి వినయం అటువంటిది. వారు లోకానికి అంతటికీ సందేశం ఇవ్వడానికి ప్రార్థన ఎలా చెయ్యాలో కూడా తెలియని నా వంటి వారి కోసమని షట్పదీ స్తోత్రం ఇచ్చారు. అందులో వారి మొదటి ప్రతిపాదన ఏమి అంటే అవినయమపనయ విష్ణువు అన్నారు. స్వామి, నా అహంకారాన్ని తొలగించు, నా గర్వాన్ని కూకటి వేళ్లతో తీసేయి, నాకు వినయాన్ని ప్రసాదించు. ఆ వినయము లేని నాడు మనిషి జీవితానికి సార్థక్యం లేదు. ఏదో చిన్న విషయాన్ని పట్టుకుని నా అంతటి వాణ్ణి నేనని విర్రవీగేటటువంటి స్వభావము నా నుండి తొలగించు.
తలవంచి రెండు చేతులు కైమోర్చి నమస్కరించి నేనెంతటి వాడిని అని అడగలిగినటువంటి ప్రజ్ఞని నాకు కటాక్షించు. శంకర భగవత్పాదుల యొక్క ప్రతిపాదనలు దేశకాలములలో ఒకనాటికి మాత్రమే పనికొచ్చేవని ఎలా అనుకుంటాం? ఎప్పటికీ కూడా అవి కరదీపికలే. ఎవరికైనా ఎప్పుడైనా వినయం అనేటటువంటిది అంత అవసరం. మహానుభావుడు అన్ని అద్భుతమైనటువంటి విషయములను ప్రతిపాదన చేశారు. అందుకే శంకర భగవత్పాదుల గురించి చెప్తూ కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు, ప్రాతస్మరణీయులు, అపర శంకరావతారులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఒక మాట అంటూ ఉండేవారు, కైలాసంలో ఉండేటటువంటి శంకరుడు మూలమూర్తి అయితే శంకరాచార్యుల వారు ఉత్సవమూర్తి అంటూ ఉండేవారు. దేవాలయంలో ఉన్న మూలమూర్తి కదలదు. మూలమూర్తి ఎప్పుడూ స్థిరమూర్తి అయి అలాగే ఉంటుంది. చరమూర్తి ఉత్సవమూర్తి ఉత్సవములను స్వీకరించడానికి ఊరిరిగింపుకి బయటికి వస్తుంది. శంకర భగవత్పాదులు సాక్షాత్తు శివుడై ఈ భూమినంతటినీ కూడా తన పద ఘట్టముల చేత పవిత్రం చేశారు. శంకరాచార్యుల వారి అవతారానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే వారు శివశక్తుల యొక్క సమ్మేళన స్వరూపం. వారు ఎప్పుడూ తనలో తాను అహం బ్రహ్మాస్మి అనేటటువంటి స్థాయిలో కదలకుండా సమస్త విశ్వమునందు వ్యాప్తి చెందిన ఆత్మస్వరూపమై నిలబడగలరు. అదే శంకరాచార్యుల వారు కదలికలకు సంకేతమైనటువంటి శక్తి స్వరూపంగా ఆసీతు హిమాచల పర్యంతం పర్యటించగలరు. తాను వచ్చింది వైదిక ధర్మాన్ని పునరుద్ధరించడానికి. బ్రహ్మచారిగా ఉంటే గురువుగారి దగ్గర కూర్చొని పాఠం నేర్చుకోవాలి. గృహస్థైతే భార్యాబిడ్డల్ని పోషించుకోవడానికి ఒక చోట ఉండాలి. వానప్రస్థైతే అంతర్ముఖత్వాన్ని పొందడం కోసం అరణ్యంలో కుటీరం నిర్మించుకుని ఎక్కడో నివాసం చెయ్యాలి. సన్యాసాశ్రమ ధర్మంలో అయితే ఒక చోట ఉండకుండా దేశమంతటా పర్యటన చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకే బాల్యంలోనే సన్యాసాన్ని స్వీకరించి ఆసీతు హిమాచల పర్యంతం పర్యటించారు. ఎప్పుడైనా ఎక్కడైనా వ్యాసదర్శనమైన వారుంటే వారిని మహాపురుషులు అని పిలుస్తారు. మిగిలిన వారందరి విషయంలో కూడా వ్యాసదర్శనమైన వారు ఉన్నారు. వారందరూ మహాత్ములే. కానీ శంకర భగవత్పాదుల విషయంలో మాత్రం ఒక అసాధారణమైన విషయం జరిగింది. వ్యాసుల వారు తిన్నగా వ్యాసుడిగా శంకరులకు దర్శనమివ్వల. ఎందుచేత అంటే శంకరుడు చేసినటువంటి బ్రహ్మసూత్ర భాష్యాన్ని పరిశీలించాలంటే వ్యాసుడికి మాత్రమే చెల్లు. అటువంటి వ్యాసుడు వ్యాసుడిగా వస్తే శంకరులు మాట్లాడరు. వారి వినయం అటువంటిది. అందుకే వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చి కూర్చుని వాదించారు. ఆ తరువాత పద్మపాదాచార్యుల వారు గ్రహించి వారి ఇరువురు శివకేశవ స్వరూపాలు, అవతల వారు వ్యాసుడు, యువతల వారు శంకరుడు అని చెప్పి నిర్ధారించిన తరువాత శంకరులు వ్యాసులకు నమస్కరిస్తే వ్యాసుల వారి ఆదేశం మేరకు మళ్ళీ కొంతకాలం శరీరంలో ఉండవలసిన అవసరం ఏర్పడింది తప్ప వారికి అసలు శరీర తాదాత్మ్యత లేనటువంటి మహాపురుషులు.